బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రేణిగుంటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి పై అంతస్తులో నివసించే డాక్టర్ కుటుంబం మంటల్లో చిక్కుకుంది. ఇద్దరు చిన్నారులు కార్తీక సిద్ధార్థారెడ్డి మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఇద్దరిని రక్షించింది. మంటలు భారీగా ఎగసిపడడంతో చిన్నారులను రక్షించడం కష్టమైంది. అంతలోనే చిన్నారులిద్దరూ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. అగ్ని ప్రమాద ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దినేష్ చెప్పండి, చాలా ఘోరం చూస్తా ఉన్నాం మనం. ఒకే కుటుంబానికి చెందిన అంటే ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తుంది. డాక్టర్ కుటుంబానికి చెందిన వారు, అసలు ఈ మంటలు ఎలా ఎగిసిపడ్డాయి, ఎలా వ్యాపించాయి, అసలు కారణం ఏంటి, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, మొత్తం మీద దారుణమైన సంఘటన. రేణిగుంటలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రజలందరినీ తీవ్రంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పాప గురించి కానీ అబ్బాయి గురించి కానీ అందరూ చాలా బాధపడే పరిస్థితి. ముందు నుంచి కూడా అంటే ఉదయం 4 గంటలకి మంటల్ని అంటే ఆ ఇంట్లోనే పనిచేసేటువంటి ఆమె మంటలను చూశారు. చూసి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఫైర్ సిబ్బందికి చెప్పారు. 4 గంటలకి ఈ ఫైర్ అనేది ప్రారంభమైంది. 4:30కి పని మనిషి చూశారు, అంటే అప్పటికే 1 గంటగా కాలుతా ఉంది, పెద్దదయింది, ఇంకా క్షణానికి ఉధృతం అయింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆ పని ఆమె చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఫైర్ కి ఒకరు కొంతమంది ఫోన్ చేయడం, వాళ్ళు రావడం తోటి 5 అయిందంటే 1 అవర్ అప్పటికే ఫైర్ పెద్దదైపోయింది. మొత్తం 2 అంతస్తుల ఇల్లు, కింద ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో క్లినిక్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇల్లు ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో డాక్టర్ సంబంధించిన భార్య అత్త ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ లో డాక్టర్, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లోకి అంటే మొదట అగ్ని వ్యాపించింది, సెకండ్ ఫ్లోర్ లో వ్యాపించింది, అక్కడ స్టార్ట్ అయింది, అది పూర్తిగా అక్కడ బాగా ఎక్కువైంది. అయితే పిల్లలున్న రూమ్ లోకి వెనక నుంచి కిటికీలోంచి మొత్తం పగలగొట్టి జేసీబీతో ఆ యొక్క కిటికీలని పగలగొట్టి పిల్లల్ని ఇద్దరిని కూడా ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. అయితే అప్పటికీ వాళ్ళు స్పృహలో లేరు. అక్కడి నుంచి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించేటప్పటికి అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు వాళ్ళు చనిపోయినట్టు ధృవీకరించారు. అదే విధంగానే అంతకంటే ముందు కిటికీలు పగలగొట్టి జేసీబీ ద్వారా పగలగొట్టి ఆమెను కావచ్చు, వాళ్ళ అతను కావచ్చు, వాళ్ళని ఫైర్ సిబ్బంది కాపాడారు. వాళ్ళు ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. ఇంకా ఆయన డాక్టర్ విషయంగా ఇంకా ఏమి స్పష్టత రాలేదు. అయితే ఇప్పటికీ కూడా అగ్ని పేలవులు ఎక్స్పడుతూనే ఉన్నాయి. దీంతో చాలా ఆందోళనలో ఆమె ఆయన సంబంధించిన భార్య చాలా ఆందోళనగా ఉన్నారు. ఇద్దరు కూడా డాక్టర్లే, ఆయన రేడియాలజిస్ట్ గా ఉన్నారు, ఈమె షుగర్ కావచ్చు, జనరల్ ఫిజిషియన్ గా ఉన్నారు. ఇద్దరికి కూడా అక్కడ విజయవాడకి చెందినటువంటి వాళ్ళు తిరుపతి రేణిగుంటకు వచ్చేట్లయ్యారు. అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు, ఆ స్వామీజీకి సంబంధించిన దగ్గర బంధువులు కూడా వెళ్ళి దీంతో ఆయన సలహా మేరకు ఆ దగ్గరలోనే వీళ్ళు ఇల్లు కట్టుకుని క్లినిక్ నడుస్తా ఉన్నారు. మొత్తం మీద కార్తీక పాప చిన్న పాప విషయం చాలా వరకు ఆ పాప చాలా అందరితో ముద్దుగా ఆడుకుంటూ ఉండే విషయాన్ని అందరు చెప్పుకుని చాలా బాధపడుతున్నారు. ఊపిరి ఆడుకున్న అంటే వాళ్ళకి ఏమి కాలిన గాయాలు లేదు. ఇద్దరు పిల్లలకి కూడా ఇద్దరు కూడా కాలిన గాయాలతోనే ఊపిరి ఆడకుండానే చనిపోయినట్టు కూడా మనకు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఇంతవరకు ఆయన ఒకవేళ స్పృహలో ఉంటే ఖచ్చితంగా ఆయన కిటికీ వరకు కూర్చుండే పరిస్థితి ఉంటుంది. ఆయన కూడా ఊపిరి ఆడిన పరిస్థితిలో ఉంటారు, స్పృహ లేని పరిస్థితిలో ఉంటారు. ఆ స్పృహ లేని పరిస్థితుల్లో ఇంత అగ్నిలో కనీసం ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన అయితే మాత్రం అందరిలో ఉంది. అందరూ కూడా కింద నుంచి చుట్టుపక్కల ఉండే ఆ ఊర్లో ఉండే బంధువులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది అయితే మాత్రం ఫైర్ ని అదుపు చేసేదానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రియాంక, రైట్, ఓకే దినేష్.